बट చింపేసింది భయ్యా లవ్ స్టోరీ జర్నీ జర్నీ లవ్ స్టోరీ కాదు భయ్యా ఇది ఇది ఒక పాట్రియాటిక్ సినిమా కదా లవ్ స్టోరీ కాదు అంటే ఇంట్రొడక్షన్ సీన్స్ చాలా బాగుంది హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు రామ్ చరణ్ రామ్ చరణ్ ది హైలైట్ ఉంది ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ ది బాగుంది బ్యాలెన్స్ చేశాడు కానీ రామ్ చరణ్ ఇంకా కొంచెం బాగా యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ పోలిస్తే అనిపించింది రామ్ చరణ్ రామ్ చరణ్ అంట ఇద్దరు బాగా చేశారు కానీ రామ్ చరణ్ ని ఇంకా బాగా చూపించారు రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంది ఇద్దరిది బాగుంది సూపర్ ఆహా ఎన్టీఆర్ లవ్ సీన్స్ అంతగా లేవు బట్ చూపించినంత వరకు బాగా చూపించారు పక్కగా బాగా బాగా గ్లోబల్ క్రేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా బాగుంది ఎలా ఉందండి మూవీ ఫ్రెండ్షిప్ యాక్షన్ సీక్వెన్స్ అల్టిమేట్ ఉంటుంది విజువల్స్ విజువల్ వండర్ ఫైటింగ్ సీన్ ఉంటుంది అండి ఒకటి లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ ఇద్దరిది ఒక చోట ఉంటుంది అనిమల్స్ ఉంటుంది ఫైటింగ్ అనిమల్స్ అవును మీరు చూసారా సినిమా అవును అదే అదే హైలైట్ అంటే ఎక్స్పెక్ట్ చేసింది మరి ఎంటర్ అవుతాడు వాళ్ళిద్దరికి ఫైట్ పడుతుంది ఇద్దరు వేసుకుంటారు భీము అల్లూరి సీతారామకి ఇద్దరికి పడుతుంది ఎవరిది డామినేషన్ లేదు ఒకరిని హైప్ చేసే లోపల ఇంకొకరు హైప్ అవుతుంటుంది సో ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు రాజమౌళికి సార్ చాలా బాగా చేశారు ఫ్రెండ్షిప్ మొత్తం బాగా చూపించారు యాక్చువల్గా బ్రదర్స్ అనుకుంటాను అంటే ట్విస్ట్ ఏమని ఉంటుందేమో బ్రదర్స్ అనుకుంటాం కానీ బ్రదర్స్ కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెయ్యొచ్చు అంటే ఇప్పుడు ఓటీటీ ఉంది కదా అండి కొంతమంది పెద్దవాళ్ళు రాకపోవచ్చు సో చూడాలి మరి అది ఈ కోవిడ్ అవన్నీ పట్టుకొని సినిమా మొత్తం ఓవరాల్గా బాగుందండి చాలా బాగుంది సూపర్ ఉన్నది ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఇద్దరు సూపర్ యాక్టింగ్ చేశారు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరు తక్కువ ఎవరి ఎక్కువ అనేది ఏం లేదు సినిమాలో స్టోరీ మా స్టోరీ బాగున్నది ఫ్రెండ్షిప్ గురించి బాగుంది అది సినిమా కొంచెం ఆలియా భట్తే కొంచెం తక్కువ ఉన్నది సినిమా మిగతా అంతా సూపర్ ఆలియా భట్ కొంచెం తక్కువ ఉన్నది ఎపిసోడ్ ఎక్కువ మెయిన్ అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ రామారావు 5-5 ఇస్తాను లవ్ సీన్స్ ఏం లేవు ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ గురించి ఉంది మూవీ నాటు నాటు సాంగ్ బాగుంది కుమ్రం భీముడు సాంగ్ కూడా బాగున్నది అజయ్ దేవ్ గారిని కొంచెం ఆలియా భట్ని కొంచెం ఎక్కువసేపు చూపిస్తే బాగుండేమో అనిపించింది అంతా లేదు కానీ పర్వాలేదు ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలి వేరే జానర్ ఇది వేరే జానర్ కాబట్టి